పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? దేవుని ఏమైనా దండం పెట్టుకోవడం అలాంటి ప్రార్థనలు ఏమైనా చేయాలా? ధైర్యంగా చేయొచ్చు కాదు, ధైర్యంగా చేస్తారా లేకపోతే మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించాలి కదా. చూసారా, మర్చిపోయాను కూడా, అది కూడా మర్చిపోయాను నేను. అసలు నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది మీకు. అంటే మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నారో లేదో అని టెన్షన్, నాకు అంతకన్నా ఏం లేదు. ఆయిల్ వేడెక్కిందండి. ఓకే, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత పక్కకు జరగాలి, కంపల్సరీ జరగాలి. మీరేం చేస్తుంటారండి? నేను ఇంట్లోనే ఉంటానండి, స్టిచ్చింగ్ చేస్తానండి, ఇంట్లోనే ఫ్యాషన్ డిజైనింగ్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అండి? 11 ఇయర్స్ అవుతుందండి. పిల్లలండి? ఇద్దరు బాబులండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద బాబు 5th క్లాస్ చదువుతున్నారు, చిన్న బాబు యూకేజీ. ఓకే, మీలాగే అల్లరి చేస్తారా వాళ్ళు కూడా? చాలా ఎక్కువ. అమ్మాయి అల్లరి అంటే పిల్లలు ఇంకెంతో, ఐ కెన్ ఇమాజిన్. చూడండి ఎలా ఎగుతుంది, ఎలా ఉంటుంది. అది సత్యం అని చెప్తుంది. అవి వేగాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ అండి, ఆనియన్ పేస్ట్. కొంచెం కలర్ మారాలా? మీరు అన్నట్టు మాడాలా? మాడదండి, కొంచెం కలర్ మారాలా అంటే పచ్చిదనం పోదు పోయి కొంచెం క్రిస్పీగా, కొంచెం కలర్ వస్తుంది లైట్ బ్రౌన్ అలా. ఓకే, పర్వాలేదు. అయితే మీరు వంట చేస్తారైతే? మీరు కాదు కాదు, ఎవరైనా చేస్తే తిని పెడతాను. చూస్తూనే ఉన్నారు కదండి, ఇన్ని ఎపిసోడ్ల అనుభవం మీకు. అసలు ఎవరైనా చేస్తే తిని పెడతానండి. మరి మీ హస్బెండ్కి ఇంట్లో తను చేసుకుంటారా? ఇంటి విషయం బయట పెట్టకూడదు తెలుసా? నేను ఇంటి విషయం ఇంట్లోనే. అసలు మిస్టేక్ చేశారు అట్లా అంటే నేను వెళ్ళకపోయేదాన్ని కదండి. కదా, మీరు అనవసరంగా బయట పెడతారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే, క్యాప్సికమ్. మీ పిల్లల పేర్లు ఏంటి? అభి బాబు పేరు అభినవ్ కృష్ణ, అమ్మాయి పేరు ఆరాధ్య. ఆరాధ్య. అండ్ మీ పిల్లల పేర్లు అండి? పెద్ద బాబు పేరు శ్రీహరి, చిన్న బాబు పేరు శ్రేయస్. హాయ్ చెప్పండి ఒకసారి శ్రేయస్కి. అందరికీ, అందరి పిల్లలకి, వీళ్ళిద్దరి పిల్లలకి కూడా హలో, చక్కగా ఆడుకోండి, మీ అమ్మలు చేసినవన్నీ చక్కగా తినండి. మేము వచ్చేదాకా ఇంట్లో అల్లరి చేయకుండా ఉండండి. కొంచెం పసుపు. మీ సిగ్నేచర్ డిష్ ఏది? అందరికి ఉంటుంది కదా సిగ్నేచర్ డిష్ లాగా. నే ఇదైతే అబ్బా అసలు ఎంత బాగా చేస్తుందో శ్వేత అసలు అని అంటారు కదా ఊర. పులిహోర అండి. పులిహోర, చింతపండు పులిహోర. అండ్ మీది? పెసరపప్పు స్వీట్. పెసరపప్పుతో స్వీట్. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే, టమాటీ పిరి వేసుకో. రోటీతో బాగుంటుందేమో, అన్నంలోకి రోటీకి బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలండి. ఓకే, కొంచెం అది మగ్గాలేమో కదా పన్నీర్ కా మసాలా అంతా. మసాలా అంతా పట్టాలి కొన్ని అబ్జర్వ్ అయిపోయినాక, అప్పటివరకు కొంచెం మూత పెట్టుకో. ఓహో, ఫైనల్లీ పెట్టారా? పూజకి రాని పువ్వు, దుప్పకి రాని ఆకు, అందరు కావాలంటారు. ఏంటది పూజకి రాని పువ్వు? కానీ అందరు కావాలంటారు దాని పండు. పండు, దాని పువ్వు అవసరం, పూజకి అవసరం లేదు, దాని ఆకు దుప్పకి అసలే రాదు, కానీ దాని పండు అందరు కావాలంటారు. ఏంటది? కొబ్బరికాయ అయితే కాదు కదా. చివరిగా కొత్తిమీర వేసేసుకుందామండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, పక్కన గార్నిష్ చేశాను. బాగుందా అండి? చాలా బాగుందండి, పామ్ ట్రీ కదా. రాజుగారు చెప్తారు ఇదివరకు, ట్రై చేశాను ఇంట్లో. చాలా బాగా ట్రై చేశారండి, వెరీ గుడ్, శభాష్. ఇంతకీ ఆన్సర్ ఏంటి? అయ్యో అంత అంటారండి, నేను చిన్న క్లూ కూడా ఇచ్చాను మీకు ఈ ఎపిసోడ్లో. ఏంటది?
చింతపండు అండి. చింతపండు? ఓహో ఆ పండు. ఆ పువ్వు ఎవరేం తినలేరు కదా. ఆకైతే దేనికి యూజ్ రాదు, పండే కదండి అందరికి కావాలి. పండు అందరికి కావాలి, కరెక్టే, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. మొత్తం పెట్టాలా? చాలు చాలు, ఇచ్చేదిగోండి. గుమగుమలాడే వెరైటీ పన్నీర్ క్యాప్సికం కర్రీ. వెరీ నైస్ పన్నీర్ క్యాప్సికం కర్రీ రెడీ. అలాగే డెకరేషన్ కూడా బాగుంది. రెండు మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పన్నీర్ క్యాప్సికం కర్రీ తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, టొమాటో పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని కాసేపు మగ్గనివ్వాలి. అంతే పన్నీర్ క్యాప్సికం కర్రీ రెడీ.